అన్న మాట్లాడింది మీరు చూసి ఉంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలల్లో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారు లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లవంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖర్ రావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఇంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలే. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం. దొంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది. కనులెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్న కాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు, మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబుక్కుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి, ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి
ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత ఉంటుండే. కానీ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బంధనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే రాజకీయం ఉంటుంది. ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు, మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం చస్తాం ఏదో ఒకరోజు. కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాయన్ని ఎక్కడో పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, 100-110 రోజుల నుంచి మనం కూడా సారి చెప్తే ఓపిక పట్టినం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు. తులం బంగారం అన్నారు, నేను కేసీఆర్ గారు అడిగాను, మరి లక్షల పెళ్లిలేని నిన్ను 4వ-3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు, మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా, ఎసుంటి హామీలు ఇచ్చిండ్రు, బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏది అడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది కూడా మనం డేట్ అడగలే, డిసెంబర్ 9 నేనే చేస్తా సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియాగాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీకెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం, ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగిండ్రు పాపం రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, ఏ మీరు సీరియస్గా తీసుకోవద్దమ్మా ఈ ముచ్చట్లన్నీ, సీరియస్గా తీసుకోవద్దట, రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి, సీరియస్గా తీసుకోవద్దట, రుణమాఫీ చేయలేదు, ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను రైతులు, కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం, ఇట్లనే దద్దమ్మలాగా చేతగానోళ్ళలాగా సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా, లేక రైతుల తరఫున కొట్లాడదామా, ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్, ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు, దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు, కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు, పడ్డాయా మొత్తం రైతు బంధు, ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా మేమేమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు, అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో, ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో, వాళ్ళు కాంగ్రెస్ ఓటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది.